ఇండియా షాపింగ్ మాల్ ఆషాడం కిలో సేల్ ఆరంభం. బంగ్లా అల్లర్ల వెనుక అమెరికా హస్తముందా? పరిస్థితి ఇంత దిగజారిపోవడానికి కారణం ఆ దేశమేనా? సార్వభౌమత్వాన్ని అప్పగించి ఉంటే హసీనాకు ఈ సిచ్యువేషన్ రాకపోయేదా? అసలేం జరిగింది? బంగ్లాదేశ్లో తిరుగుబాటు అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. మృతదేహాల బూరేగింపును చూడాలనుకోలేదు కాబట్టే తలవంచారని ఆమె అన్నారు. విద్యార్థుల శవాలపై రాజకీయం చేయదలుచుకోలేదని, అందుకే పదవికి రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే పదవిలో కొనసాగేదానని హసీనా అన్నారు. దయచేసి అతివాదుల మాయలో పడొద్దని ఆ దేశ ప్రజలను కోరారు. చాలా మంది నాయకులు కార్యకర్తలు హత్యకు గురైన విషయం తెలిసి ఆవేదన చెందినట్లు హసీనా తెలిపారు. త్వరలోనే తిరిగి వెళ్తారని, బంగ్లాదేశ క్షేమం కోసం ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థిస్తారని అన్నారు. బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తారని అమెరికా ఆఫర్ ఇచ్చిందన్నది గతంలో హసీనా చేసిన ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం హసీనా ఇండియాలో తలదాచుకున్నారు. యూకేలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ దేశం తిరస్కరించింది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పరిస్థితులు ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదని తెలుస్తోంది. దాడులకు భయపడి చాలా మంది ఆ దేశ పౌరులు ఆశ్రయం కల్పించాలని కోరుతూ భారత సరిహద్దుకు చేరుకుంటున్నారు. బంగ్లా పరిణామాలతో ఇప్పటికే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 11 మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకుంది. పశ్చిమ బెంగాల్లో 2, త్రిపురలో 2, మేఘాలయ బోర్డర్లో 7 పట్టుబడినట్లు ప్రకటించింది. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని, అనంతరం పోలీసులకు అప్పగిస్తామని తెలిపింది. సరిహద్దుకు చేరుకుంటున్న బంగ్లాదేశీయులను భారత్లోకి ఎందుకు అనుమతించలేమో వివరిస్తున్నట్లు కనిపిస్తున్న ఓ బీఎస్ఎఫ్ అధికారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మాట్లాడిన ఈ వీడియోని శివసేన నేత మిలింద దేవరా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మిమ్మల్ని అనుమతించాలని అనుకున్నప్పటికీ ఆ పని చేయలేమని ఆఫీసర్ వారికి చెబుతున్నారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి పరస్పర చర్చలు అవసరం. దయచేసి తిరిగి వెళ్లిపోండని బంగ్లాదేశీలను ఉద్దేశించి బెంగాలీలో ఆ జవాన్ వివరించడం, వాళ్లంతా బాధగా నిస్సహాయంగా వినడం ఆ దేశ దుస్థితికి అద్దం పడుతోంది.